పార్టీ దూకుడికి చెక్ పెట్టేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి బిఆర్ఎస్ శంకరరావు మోగించబోతుంది. ఇవాల తుంగతుర్తి ప్రగతి నివేదన సభలో మొట్టమొదటిగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి టికెట్ ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. బైరంగ సభలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ గెలపడం ఖాయం. అదే విధంగా గాదరి కిషోర్ కూడా భారీ మెజారిటీతో గెలుపించాలని కూడా సభలో అనౌన్స్ చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ ఉన్నారు. చెప్పండి, ముందుగా ఉమ్మడి నల్గొండ జిల్లా విషయంలో ఈ మధ్య కాలంలో పరిణామాలు చూస్తున్నాం, చాలా వాడి వేడిగా పరిణామాలు కొనసాగుతున్నాయి. కానీ ఇవాళ ప్రగతి నివేదన సభ తుంగతుర్తిలో ఏదైతే సభ జరిగిందో అనౌన్స్ చేయడం, కానీ దాని పట్ల మీరేమంటారు? అంటే ప్రధానంగా తుంగతుర్తి ప్రగతి నివేదన సభ పేరుతో 9 సంవత్సరాల మా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలనేటువంటి మా ప్రధాన లక్ష్యం. దానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు రమ్మనడం, వారు వచ్చి 60 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ర్యాలీ, తర్వాత కార్యక్రమం. వాస్తవానికి ఎన్నికల సందర్భంలో ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిందనేది బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేకంగా ఉండదు. ఎందుకంటే అహర్నిశలు ప్రజలనే ఉంటాం, మాకు వేరే వ్యాపారము లేదు, వేరే వ్యాపకము లేదు, ప్రజా జీవితమే, ప్రజల కోసమే పనిచేస్తాం. వారానికి 5 రోజులు ఇక్కడనే ఉండి, అందరికి అందుబాటులో ఉండి, ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో భాగస్వాములై ముందుకు సాగుతాం. కాబట్టి మాకు ప్రతిరోజు ఎన్నికల వాతావరణం ఉంటుంది. రేపు పొద్దుగా ఎన్నికలు పెట్టినా కూడా ఇవాళ రాత్రికే తయారుగా ఉంటాం. కొత్తగా ప్రకటన అనేది ఏమి లేదు. గతంలో 14లో కానివ్వండి, 18లో కానివ్వండి, అదేవిధంగా మూడోసారి కూడా మీరు ముచ్చటగా అవకాశం ఇచ్చి హ్యాట్రిక్ దిశగా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తూనే తుంగతుర్తి నియోజకవర్గ గడ్డ మీద గులాబీ జెండా ఎగరాలంటే గాదరి కిషోర్ కోటేమని చెప్పడం నిజంగా కూడా ఆహ్వానించలేకపోయినా ఆనందంగానే. చాలా సభలు చూస్తున్నాం, కేటీఆర్ సభలు, ప్రగతి నివేదన సభలు చాలా చోట్ల జరిగాయి. కానీ ముఖ్యంగా నల్గొండ జిల్లాపై కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది ఇటీవల పరిణామాలతో. గతంలో కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు, నల్గొండ నుంచి అనౌన్స్ చేయడం ఏమనిపిస్తుంది? అంటే ప్రధానంగా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పేసి మేము పెద్ద భయపడే పని లేదు. ఎందుకంటే 12కు 12 స్థానాలు వన్ సైడ్ గెలిపించి ప్రజలందరూ కూడా మాకు 12కు 12 మూట కట్టినటువంటి పరిస్థితి. బై ఎలక్షన్స్ 3 సందర్భాలు వస్తే 3 సందర్భాలు కూడా బై ఎలక్షన్స్ మళ్ళా బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టినటువంటి పరిస్థితి. ప్రజలు స్పష్టతతో ఉన్నారు, ఇక్కడ ఫ్లోరిని తరుముగొట్టినా, వ్యవసాయ సాగు పెరిగినా, సంక్షేమ కార్యక్రమాలు సాగినా, రోడ్లు వచ్చినా, రైతు బంధు వచ్చినా, రైతు బీమా వచ్చినా, ఏ సంక్షేమ కార్యక్రమమైనా బీఆర్ఎస్ పార్టీ వల్ల సాధ్యమైంది, కేసీఆర్ వల్ల సాధ్యమైంది. కాబట్టి మేము కేసీఆర్ వెనకాలనే నిలబడతామని స్పష్టతతో ఉన్నారు. రేపు అది తిరిగి పునరావృతం కాబోతా ఉన్నది. 12కు 12 స్థానాలు 2023 డిసెంబర్లో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. కానీ తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఇప్పుడు నల్గొండ జిల్లాలే కాదు, దానికి ఖమ్మం జిల్లా వాళ్ళు కూడా తోడు కావడం జరిగింది. ఖమ్మం జిల్లా నుంచి కూడా వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కూడా పనిచేస్తామని సవాల్ విసురుతున్నారు, మీరేం చెప్తారు? ఖమ్మం జిల్లాలోనే కాంగ్రెస్ దిక్కు లేదు, ఆయనకే టికెట్ ఇవ్వలేదు ఏడిమిటి కణికరా అని చెప్పి ఆయన వచ్చి గిడ సవాల్ విసిరేది ఏముంటుంది. కానీ వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మొదటి నుంచి కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి పెత్తనం చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు కనపడ్డారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్కి ఏదో ఉంటుందేమో అనేటువంటి ఒక అపోహ ఉన్నది. కానీ ప్రజలు స్పష్టతతో ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్యన కాంగ్రెస్ బీజేపీ మధ్యన పోటీ ఏముంటుందో నాకు తెలియదు. కానీ ఒకవేళ మేము కాంగ్రెస్తో పోటీ పడే పరిస్థితి వచ్చినా, 2వ స్థానంలో కాంగ్రెస్ ఉన్నా, ఆ తేడా అనేటువంటిది 1వ స్థానానికి 2వ స్థానానికి చాలా గ్యాప్ ఉండేటువంటి పరిస్థితి మాత్రం నేను చెప్పగలుగుతా. స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు తుంగతుర్తి ప్రగతి నివేదన పేరుతో చేసినటువంటి మీటింగే తారకాణంగా కనిపిస్తుంది. ప్రజల పార్టిసిపేషన్, అంటే మా నాయకుడు వస్తున్నాడు, మా కార్యనిర్వాహక అధ్యక్షుడు వస్తున్నాడు, అటువంటి నాయకుని కాపాడుకోవాలి, కేసీఆర్ కాపాడుకోవాలని చెప్పేసి ఆ వచ్చే మద్దతును చూసి మాకు ఆ వాతావరణం చూసి అర్థమైపోతాం. తుంగతుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం 6,000 కోట్ల రూపాయల వరకు అని కూడా చెప్పారు. కేవలం అది అంకెల గార్డైనా పనులలో కనిపిస్తుందా? ఎలా మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ గతంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ తేడా తుంగతుర్తి నియోజకవర్గంలో ఏం జరిగింది కొత్తగా? అంటే ఒకటి ఏంటంటే, మాట్లాడినటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పురపాలక శాఖ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి మంత్రివర్యులు, స్వయానా ముఖ్యమంత్రి గారి కుమారుడు, ఆయన నోటికెళ్ళి మాట్లాడినటువంటి మాటలు లెక్కలు అన్నప్పుడు ఆ వెంకల గారడా అనేటువంటిది మాట్లాడితే మనం ఏం చెప్పే పరిస్థితి లేదు. అది నేను చెప్పడం కాదు, వారు స్వయానా తుంగతుర్తి నియోజకవర్గంలో ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు, యాదవులకు గొర్రెల పంపిణీ, ముదిరాలకు చావపిల్లల పంపిణీ, బతుకమ్మ చీరలు, ఇఫ్తార్ విందులు, ప్రేమ విందులు, ఇట్లా అన్ని కార్యక్రమాలు, కరెంటు డిపార్ట్మెంట్లో చేసిన అభివృద్ధి, ఆర్ఎన్బిలో, పీఆర్లో, మిషన్ కాకతీయలో, చెక్ డ్యామ్లలో, అన్నింటినీ కలిపి సంక్షేమ కార్యక్రమాలు ఆసరా పెన్షన్ ఇచ్చినాం. ఆసరా పెన్షన్ ఈ 9 సంవత్సరాల కాలంలో 50,000 మందికి ఇచ్చిన దాన్ని లెక్క తీసుకొని అవన్నీ కలిపి అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్కన చెప్పి 2,500 కోట్లు ఒకదానికి, 3,500 కోట్లు ఒకదానికి అయితే రెండు కలిపినప్పుడు 6,200 కోట్ల రూపాయలతో తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందిందనే మాట వాస్తవం, ఇది అబద్ధం కాదు. 30
4031 ఎకరాలకున్నటువంటి గతంలో సాగు 2014 పూర్వం ఈ రోజు 141000కు చేరినటువంటి పరిస్థితి అంటే 34000 ఎకరాల నుంచి 141000 ఎకరాలకు చేరింది సాగు విస్తీర్ణం అంటే రంకెల గారెడ్డి కాదు కదా ప్యాడి ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది కదా తుంగతుర్తి నియోజకవర్గం నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటివరకు 22 లక్షల టన్నుల 22 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క ప్యాడి ప్రొక్యూర్ చేసినాం దాదాపు దాని వర్త్ వచ్చేసి 2500 కోట్లు ఇది నేను చెప్పేది కాదు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సిందే దానికి సంబంధించి కాబట్టి లెక్కలు అంకల గారితో చెప్పేటువంటి పరిస్థితుల్లో మేము ఎందుకంటే చేసినటువంటి పనులు చెప్పుకోవడానికే మాకు సమయం సరిపోతలేదు మేమే మర్చిపోతున్నాం ఏం చేస్తున్నాం ఆ విషయంలోనే ప్రజలు కూడా వాళ్ళ మనగల్లో ఉన్న వాళ్ళు అనుభవిస్తున్నా కొన్ని మర్చిపోతున్నారు కాబట్టి వాటిని తిరిగి గుర్తు చేయడం కోసమే ప్రగతి నివేదన సభ పెట్టి ఈ విషయాలు వాళ్ళకి మరొకసారి గుర్తు చేశారు కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో 12కు 12 స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది తుంగతుర్తిలో డిపాజిట్ కూడా రాదని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే నిజంగా కూడా ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలకు సానిటీ ఉంటుందని కూడా నమ్మ తరవాలని 50,000 కంటే తక్కువ వస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాడు చేసిండి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ గంగిరి వేసుకుంటే ఒక కోటి వేసుకుని తిరుగుడు తప్ప కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడి మన న్యాయమా తమ్ముని కోటయ్యారని చెప్పేసి ఫోన్లు చేసి అడ్డంగా దొరికిపోయి ప్రచార కమిటీ కింద ఆయన ఏదో ఉంటుంది ఆయనకి చైర్మన్ ఏదో ఉంటాడు ప్రచారాల పత్రాలు లేకుండా అమెరికాలో పోయి పడి ఆయన ఏమంటే గాల ప్రజలు ఆ నాయకులను ఆ కోమటిరెడ్డిలను ఉత్తమ్ కుమార్ రెడ్డిలను నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు అయిపోయింది వాళ్ళ పని నమ్మి నమ్మి అలసిపోయారు వీళ్ళతో ఏది కాదని క్లారిటీ వచ్చిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు జగదీష్ రెడ్డి గారు అద్భుతంగా ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి పనులు తీసుకుపోతా ఉన్నారు దాన్ని కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తా ఉన్నారు తుంగతుర్తిలో వచ్చే ఎన్నికల్లో మీ ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు ప్రత్యర్థి ఎవరు ఆ పార్టీలు చెప్పాలి నాకైతే ప్రత్యర్థి ఎవరు లేదు నేను అనడం ఏంటంటే ఒకవేళ తుంగతుర్తి నియోజకవర్గానికి ప్రత్యర్థి అయినా ప్రత్యామ్నాయమైన గాదర్ కిషోర్ కి గాదర్ కిషోర్ తప్ప ఇంకోటి ఉండడు కర్ణాటక ఎన్నికల తర్వాత కాస్త గ్రాఫ్ పెరిగిందని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుందని కూడా నేతలు ఇటీవల టీఆర్ఎస్ పార్టీ నుంచి బయట నేతలే అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ నేతలే వారు ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తున్నారు సీఎం కేసీఆర్ కి ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని కూడా మీరేమంటారు ఇప్పుడు ఎవరైనా సరే అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు అనుకోవాలి మనం అనుకుంటే రాదు అధికారంలోకి బీఆర్ఎస్ అధికారంలోకి తీసుకురావాలి కేసీఆర్ నిలబెట్టాలని ప్రజలు అనుకుంటే వస్తుంది మేము అనుకుంటున్నాం కాబట్టి తీసుకొస్తాం అనేటువంటిది ఎక్కడ కూడా అప్పుడు జరగదు ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు ఒకటి రెండవది ఏంటంటే కర్ణాటకలో జరిగినటువంటి పరిస్థితి అది బీజేపీ వ్యతిరేక ఓటు మాత్రమే కాంగ్రెస్ అనుకూల ఓటు కాదు దయచేసి దాన్ని అర్థం చేసుకోండి గమనించండి బీజేపీ చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బాహాటంగా బయటకు వచ్చి కాంట్రాక్టర్లు బిల్డర్ అసోసియేషన్ వాళ్ళు న్యూట్రల్ పర్సన్స్ ప్రెస్ మీట్లు పెట్టి 40% కమిషన్ తీసుకుని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని మాట్లాడినటువంటి పరిస్థితి అదే సందర్భంలో మఠాలకు సంబంధించి చాలామంది సాములు ఉంటారు అక్కడ ఆ సాముల మఠాలకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయిస్తే కూడా ఆ బడ్జెట్ కేటాయింపు దగ్గరికి పోతే కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి స్వాములు అందరూ మమ్మల్ని 40% కమిషన్ అడుగుతారు ఏంది దారుణం అని చెప్పి కొంతమంది న్యూట్రల్స్ ఎన్జిఓస్ కోరితోని ఒక కూడల నిలబడి నాట్ టు ఓట్ బీజేపీ అని చెప్పారు వాళ్ళకి ఓరేమని చెప్పలేదు ఎవరికి ఏమని చెప్పలే పాపం వీళ్ళందరూ కూడా బీజేపీ మాత్రం వేయకండి దయచేసి ఇది పనికి మాలిన పార్టీ ఉంది బాగా అస్సలు బాగలేదని మాట్లాడితే ఎవడు దిక్కులేక గత్యంతరం లేక కాంగ్రెస్ కేసీ తప్ప కాంగ్రెస్ ఏదో గొప్పది గిప్పదని కాదు రాహుల్ గాంధీని మెడల్ పెట్టి బయటకు నుంచి ఇళ్ళకెళ్ళి మాట్లాడిన దిక్కు లేదండి ఆయన ఎంపీ పదవి తీసేసి బయటకు నుంచి ఇయట్ వరకు మాట్లాడిన పరిస్థితి లేదు ఆడ గుజరాత్ ఎన్నికలు జరుగుతున్నాయి ఆయన రాహుల్ గాంధీని గుజరాత్లో అంటే అడగలు తిరిగి మధ్యప్రదేశ్కి వెళ్ళిపోయిన తప్ప గుజరాత్ అడుగుపెట్టలేదు వీళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి అసలు చర్చనే కాదు తుంగతుర్తిలో 100,000 కోట్లతో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పి స్వయంగా కేటీఆర్ కూడా 40,000 మెజార్టీతో కూడా గెలిపించాలి ఈసారి ఎందుకు రెండు పర్యాయాలు ఉన్నా కానీ మీరు స్వల్ప తేడాతో ప్రత్యర్థి లేరని చెప్తున్నారు ఆయన కానీ ఆ స్వల్ప తేడాతో గెలవడం కానీ నేను ప్రత్యర్థి లేరని లేదు ప్రత్యర్థి ఓడోడు పోటీ చేస్తారు పార్టీలు ప్రజాస్వామ్యం వచ్చే వాళ్ళకే క్లారిటీ లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అడగాలి మీ అభ్యర్థి ద్వారా నన్ను అడిగితే మెజార్టీ పెరగబోతుందా ఇలా వాళ్ళు అనుకుంటారు అంటే ఈ తుంగతుర్తి నియోజకవర్గం గతంలో ఫ్యాక్షన్ పాలిటిక్స్ నుంచి ఎదిగొచ్చినటువంటి క్రమంలో ఒక గట్టి వాతావరణం ఉంటుంది రెండు పార్టీలు మూడు పార్టీలు ఎన్ని పార్టీలు ఉన్నా పార్టీకి పటిష్టంగా పనిచేసేటువంటి క్యాడర్స్ ఉంటారు ఆ క్రమంలో ఈ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ నియోజకవర్గంలో వచ్చినటువంటి హైయెస్ట్ మెజార్టీ 6000 ఎవరు గెలిచినా మళ్ళీ స్వరాజ్యం గెలిచినా బిఎన్ గెలిచినా దామరెడ్డి గెలిచినా సంగినేని గెలిచినా 6000 లోపు మెజార్టీ తప్ప పెద్ద మెజార్టీ కాదు నేనేం అడుగుతా ఉన్నానంటే ప్రజలకు విశ్వాసాన్ని అభిమానాన్ని చూరగొనగలిగినప్పుడు మనకు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా పునరావృతం కావాలన్నా అవన్నింటిని స్థిరీకరించబడాలన్నా అక్కడ కేసీఆర్ ఇక్కడ గాదర్ కిషోర్ ఉంటే సాధ్యమైతున్నటువంటి విషయం ప్రజలకు స్పష్టత ఉన్నది కాబట్టి మెజార్టీ అనేటువంటిది క్రైటీరియా కాదు 100% గతం కంటే గొప్ప మెజార్టీతో మాత్రం గెలుస్తా ఎన్నికలకి 5 నెలలే సమయం ఉంది ఈ ప్రగతి నివేదన సభ కేటీఆర్ సభ ముందుగా అనౌన్స్ చేయడం చెప్పడం కాస్త జోష్ తెచ్చింది అనుకోవచ్చా మీ క్యాడర్ లో కానీ మీకు కానీ ఎలా 100% కార్యనిర్వాహక అధ్యక్షుల స్థానంలో ఉన్నవారు ఒక మాట చెప్పినప్పుడు మూడోసారి గెలిపించడం చెప్పినప్పుడు
క్యాడర్లో కానివ్వండి మాలో కానివ్వండి నూతనోత్సాహం 100% వస్తే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. వారి యొక్క ఆశయాలకు వారి యొక్క ఆశలకు తగ్గట్టుగా కూడా మేము పనిచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ భయం భక్తులతోని క్యాడర్ అందరినీ కలుపుకొని ముందుకు సాగి మళ్ళీ తుంగతుర్తి నియోజకవర్గ గడ్డ మీద గులాబీ జెండా ఎగరవేయాలి, కారు గుర్తును గెలిపేయాలి, కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలి. ఇది మా లక్ష్యం. చూడొచ్చు మొత్తం మీద బీఆర్ఎస్ క్యాడర్ లో కాస్త జోష్ అయితే కనపడుతుంది. ప్రగతి నివేదన సభ, కేటీఆర్ తుంగతుర్తి సభ తర్వాత కూడా ఖచ్చితంగా గెలుస్తానన్న, మూడోసారి కూడా హ్యాట్రిక్ విజయం సాధిస్తానన్న ధీమా కూడా గాదర్ కిషోర్ వ్యక్తం చేస్తున్నారు.